అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. ఎంతమందికి మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబరు మెమరైజ్గా తెలుసు? లేకపోతే మీ కొలీగ్ నెంబర్, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్, హూఎవర్ ఇట్ ఇస్, యువర్ క్లోజ్ వన్స్ కాంటాక్ట్స్ అనేది చూడకుండా వెంటనే మీరు డైల్ చేయగలరా? ఐ మీన్ నెంబర్, టోటల్ 10 డిజిట్స్ నెంబర్ మొత్తము డైల్ చేయగలరా? కష్టమనే చెప్పాలి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఈ వచ్చిన వల్ల, వచ్చిన తర్వాత దీనికి పని అనేది తగ్గిపోయింది. వెంటనే మనము ఏలో కావాలన్నా, బీలో కావాలన్నా, సీలో కావాలన్నా ఎవరి నేమ్ అయితే ఉండి వెంటనే డైల్ చేస్తున్నాం, ఆ గ్రీన్ బటన్ ఒత్తుతున్నాం, మాట్లాడేస్తున్నాం. బట్ దీనివల్ల ఎంత ప్రాబ్లం అనేది జరుగుతుందని తెలుసా మీకు? దేర్ ఇస్ అ టర్మ్ నోన్ యాజ్ డిజిటల్ అమ్నీషియా ఆర్ గూగుల్ ఎఫెక్ట్. సో దాని గురించి, దాని ఎఫెక్ట్ గురించి, ఎవరెవరు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు, దీని గురించి మనం అంతా వీడియో గురించి వీడియోలో చూడబోతున్నాం. స్టే ట్యూన్. ఫస్ట్లీ, డిజిటల్ అమ్నీషియాలోనే అమ్నీషియా అనే టర్మ్ ఉంది. అమ్నీషియా అంటే మీకు చాలామంది తెలుసు, మతిమరుపు ఆర్ ఫర్గెట్టింగ్ థింగ్స్. సో డిజిటల్ అమ్నీషియా అంటే ఏంటి? ఇట్స్ ద ఓవర్ రిలయన్స్ ఆన్ గ్యాజెట్స్ ఫార్ రిట్రీవింగ్ మెమరీస్. అంటే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది నమ్మకుండా ఒక గ్యాజెట్స్, ఐ మీన్ ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్ని ఎక్కువ నమ్మేస్తాం. ఇట్స్ లైక్ టోటల్గా ఇప్పుడు మనం మర్చిపోయినా దానిలో గుర్తుండొచ్చు, గుర్తుంటుంది అని చెప్పి ఒక ఇది సైట్ సెట్ చేసుకుంటాం మన మైండ్లో. దట్ ఈస్ నోన్ యాజ్ డిజిటల్ అమ్నీషియా. ఇప్పుడు ఈ బ్రెయిన్ వర్కింగ్ అనేది చూస్తే, ఈ పూర్వకాలంలో ఎక్కువసార్లు ఏదైనా ఒక దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే దే యూస్ టు రిపీట్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్, సో దట్ ఇట్ గెట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. అండ్ బ్రెయిన్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే, ఒక మెమరీని కంటిన్యూస్గా రీకాల్ చేస్తుంటేనే ఆ మెమరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సైన్స్ హియర్. బట్ మీరు వెంటనే ఒక ఫోన్ నెంబర్ వచ్చి ఒక డైల్ కూడా చేయకుండా వెంటనే ఒక కాంటాక్ట్ నుంచి తీస్తే దీనికి పనే ఉంటుంది? ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా వెంటనే మనం గూగుల్లో కొట్టేస్తాం. ఒక డయాగ్నోసిస్ కావాలన్నా వీ డోంట్ ఈవెన్ గో టు డాక్టర్ నౌడేస్, వీ జస్ట్ టైప్ ఇన్ ద ఇంటర్నెట్ అండ్ సీ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, ఎవ్రీథింగ్ డాక్టర్కి వెళ్ళి చెప్తాం, సార్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది సార్, నన్ను ట్రీట్ చేయండి అని. సో దే సే దట్ ఏం సార్ గూగుల్లో చూసారని అడుగుతారు. దే నో ఇట్. సో ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే, ఈ ఇప్పుడు ద ప్రజెంట్, ఈ ప్రజెంట్ కాలంలో ఈ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, ద మెమరీ ఈజ్ నాట్ యూస్డ్, ఐ మీన్ ద మెమరీ చిప్, ద బ్రెయిన్. ఈ కాస్పర్స్కై అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ 6,000 మొబైల్ యూసర్స్ని రీసెర్చ్ చేశారు, ఐ మీన్ సర్వే చేశారు. దీంట్లో 71% ఆఫ్ ద పీపుల్ కెనాట్ రిమెంబర్ ఫోన్ నెంబర్స్ ఆఫ్ చిల్డ్రన్. అంటే వాళ్ళ చిల్డ్రన్ ఒక ఫోన్ నెంబరు కాంటాక్ట్లో చూసి కాకుండా మెమరైజ్గా వాళ్ళకి గుర్తులేదు. అనదర్ సర్వే ప్రూవ్స్ దట్ 87% కాంట్ రిమెంబర్ నెంబర్స్ ఆఫ్ చిల్డ్రన్ స్కూల్స్. వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ స్కూల్ నెంబర్స్ తెలియవు. అండ్ 73% ఆఫ్ ఇండియన్స్ యూస్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ ఇంటర్నెట్. 50% ఆఫ్ ఇండియన్స్ యూస్ ఇంటర్నెట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దర్ బ్రెయిన్. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే, ఒక ఇంటర్నెట్ అనేది మనం ఎంత నమ్ముతున్నామంటే, ఇట్స్ లైక్ బ్యాక్ బోన్ లాగా. ఒక మన మైండ్కి, మన బ్రెయిన్కి పని చెప్పేదానికన్నా ఒక ఇంటర్నెట్ మీద ఎక్కువ రిలయన్స్ అయిపోతున్నాం. సో దిస్ హిండర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ మెమరీస్ అండ్ న్యూ న్యూరాన్స్ ఇన్ ద బ్రెయిన్. ఇప్పుడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఒక విషయాన్ని ఒక రీకాల్ చేస్తూ ఎక్కువ దాని మీద స్ట్రెస్ చేస్తూ ఉంటేనే ఆ మెమరీ అనేది ఫామ్ అవుతుంది బ్రెయిన్లో. సో మోర్ న్యూరాన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ న్యూయర్ కనెక్షన్ ఇన్ ద బ్రెయిన్ అని చెప్తున్నారు. బట్ డ్యూ టు దిస్ ఇంటర్నెట్ ఏరా అండ్ ద గూగుల్ ఎఫెక్ట్, ఆ పని అనేది, ఐ మీన్ ఒక క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ అనేది తగ్గిపోతుంది బ్రెయిన్కి. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఒక పని చేసేదాని, ఒక టాస్క్ ఎంత మైండ్ వాడి చేస్తాడో ద మోర్ ప్యాటర్న్స్ విల్ ఫామ్ ఇన్ ద బ్రెయిన్. బట్ డ్యూ టు ద యూస్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ యూసింగ్ లెస్ ఆఫ్ దర్ ఓన్ స్కిల్స్, దిస్ డిజిటల్ అమ్నీషియా ప్రాబ్లమ్ అకర్స్ అని చెప్తున్నారు ఎ గ్రూప్ ఆఫ్ న్యూరో సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్.
నేనేంటి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గూగుల్ ఆర్ ఎనీథింగ్ బికాజ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ కానీ ఇది ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయిపోతుంది ఏదైనా ఒక ఎమర్జెన్సీ అర్జెన్సీకి యూస్ చేస్తే పర్వాలే ప్రతి చిన్న విషయానికి ప్రతి స్మాల్ థింగ్ గూగుల్ ఈస్ బీయింగ్ యూస్డ్ అండ్ వీఆర్ నాట్ రిలయింగ్ ఆన్ అవర్ ఓన్ బ్రెయిన్ ఫర్ పర్ఫార్మింగ్ టాస్క్ సో అది యూస్ చేయకపోతే హౌ విల్ యూ గెయిన్ ద బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ యాజ్ అ ప్రొవర్బ్ సేస్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్ ఇట్ అప్లైస్ టు ద బ్రెయిన్ ఆల్సో ఇది వాడకపోతే ఇది ఇంకా పని చేయదు దట్స్ అ టర్మినాలజీ హియర్ సో టు ఓవర్కమ్ దిస్ డిజిటల్ అమ్నీషియా ఈ ప్రాబ్లమ్ వచ్చి ఇస్ పర్మనెంట్ కాదు వీ క్యాన్ ఓవర్కమ్ ఇట్ ఇట్స్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫైవ్ టిప్స్ ఫర్ దిస్ కైండ్లీ లిజన్ ఫస్ట్ వచ్చి ప్లే మోర్ ఆఫ్ బ్రెయిన్ గేమ్స్ బ్రెయిన్ గేమ్స్ అంటే సుడోకు క్రాస్ వర్డ్స్ ఇవన్నీ న్యూస్ పేపర్స్లో వస్తాయి ఆర్ పజిల్స్ ఇవన్నీ మీరు ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ యువర్ బ్రెయిన్ క్రియేట్స్ న్యూ పాత్వేస్ లైక్ ఒక రొటీన్గా చేసే పని కాకుండా కొత్తగా పని చేసేటప్పుడు మన బ్రెయిన్ అనేది ఆల్ ఒక ప్యాటర్న్ ఒక పాత్వే అనేది ఫామ్ అవుతుంది సో దెర్ ఈజ్ మోర్ రూమ్ ఫర్ ఐడియాస్ అండ్ మోర్ లెస్ ఈవెంట్ ఫర్ ఫర్గెట్ఫుల్నెస్ సో దట్స్ ఇట్ దట్స్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ డూ అ టాస్క్ వితౌట్ ఇంటర్నెట్ ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం అనేది ఇస్తున్నారు నీ కాలేజీలో మీరు ఏం చేస్తారు ఒకసారి ట్రై చేస్తారు టూ టైమ్స్ ట్రై చేస్తారు థర్డ్ టైం మరే ఎవరు సాల్వ్ చేస్తారని చెప్పి వెంటనే గూగుల్లో టైప్ చేస్తారు సో మీకు సొల్యూషన్ అనేది వస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ ఇట్స్ అ షార్ట్ టర్మ్ ప్లెజర్ యూ డూ అ టాస్క్ వితౌట్ ఇంటర్నెట్ స్లోలీ మీ క్రిటికల్ థింకింగ్ని మీ అనలిటిక్ స్కిల్స్ని అంతా మీరు ఇంప్రూవ్ చేయండి సో యూ డెఫినెట్లీ నో ద డిఫరెన్స్ స్లోలీ థర్డ్లీ ఒక ఏరోప్లేన్ మోడ్ ఏరోప్లేన్ మోడ్ అంటే మీ ఫోన్స్లో ఒకటి ఉంటుంది ఏరోప్లేన్ మోడ్ అని చెప్పి ఎవ్రీ వన్ నోస్ ఇట్ ఆబ్వియస్లీ సో యూ పుట్ అ ఏరోప్లేన్ మోడ్ టు యువర్ ఫోన్ వన్ డే టోటల్గా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఆఫ్ చేసేయండి ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ అనేది పెట్టుకోండి సో ఏరోప్లేన్ మోడ్ వల్ల యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఐ మీన్ ఏరోప్లేన్ మోడ్ వల్ల మొత్తం కనెక్షన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి కాబట్టి యూ యూస్ యువర్ బ్రెయిన్ స్లోలీ ఓకే థర్డ్ ఫోర్త్ రైట్ థింగ్స్ డౌన్ మీరు ఏ టాస్క్ చేయాలన్నా ఒక పేపర్లో రాసుకోండి యూ స్లో రైట్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు డూ ఫర్ ద డే ఆర్ యువర్ గోల్స్ ఏదన్నా ఒక పేపర్లో రాసుకుంటేనే మీకు మెమరీలో బాగా నిలబడుతుంది సో దట్స్ ద ఫోర్ పాయింట్ ఫిఫ్త్ టైప్ ఫోన్ నెంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకోండి మొత్తం 10 డిజిట్స్ టైప్ చేసి అలాగా యూ కీప్ రిమెంబరింగ్ ద థింగ్స్ సో అప్పుడే ఈ బ్రెయిన్ అనేది యూస్లో పడుతుంది ఇఫ్ యూ డోంట్ ఈ ఫైవ్ టిప్స్ ఫాలో చేస్తే మీరు డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఈ స్కిల్ అనేది టోటల్గా అందరికీ పోతుందండి ఈ రిమెంబరింగ్ స్కిల్ అనేది ఇట్ ఈస్ దీనికి ఒక టర్మ్ ఉంది ఇట్స్ నోన్ యాజ్ కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ అంటే కాగ్నిషన్ అంటే మన ఐ మీన్ ఐక్యూ అంటారు సో ఆ పవర్ అనేది స్లోగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద ఓవర్ రిలయన్స్ ఆన్ గ్యాడ్జెట్స్ అండ్ టెక్నాలజీ సో లెట్స్ నాట్ గివ్ ద ప్లేస్ టు దట్ సో లెట్స్ రిలై ఆన్ అవర్ హ్యూమన్ బ్రెయిన్స్ అండ్ అచీవ్ మోర్ వండర్స్ దట్స్ మై వీడియో ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టుడే వీ లర్న్ అ న్యూ టర్మ్ డిజిటల్ అమ్నీషియా అండ్ మీరు దీని గురించి చదవచ్చు గూగుల్లో తప్పు లేదు కానీ గూగుల్ని ప్రతిదానికి వాడకండి సో దట్స్ మై మెసేజ్ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ యూ ఆల్ టేక్ కేర్ బై బై